వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చాలా స్పష్టంగా చెప్పాను, వారాహి అంటే అమ్మవారు అని. వారాహిని వాహనంగా చేసుకోవడం అనేది తప్పని, వారాహిని వాహనంగా చేసుకొని దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేయటం వలన ఆయనకి చాలా అనర్థాలు వస్తాయనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆయన సినిమాలు ఇంకా ఆడవని, ఆయనకు రాజకీయ భవిష్యత్తుకు ఉండదని చాలా పలుమార్లు చెప్పడం జరిగింది. చాలామంది అన్నారు నేను ఆయన వారాహి అంటుంటే మీరు పంది అంటున్నారని. ఎస్, వారాహి అంటే అమ్మవారు, దేవత, మహా శక్తివంతమైనటువంటి దేవత వారాహి. వరాహం అంటే పంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే శక్తివంతమైన దేవత పేరు చెప్పుకొని వాహనానికి పెట్టుకొని ఆ వాహనం ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు అది పంది అయిపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప ఆ అమ్మవారిని నేను దూషించే కార్యక్రమంలోనో కించపరిచే కార్యక్రమంలోనో ఆ మాట మాట్లాడడం లేదు. నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు వారాహి అనేటువంటి వాహనం మీద ఎక్కి ఏం మాట్లాడుతున్నాడు? మధ్యలో ఊగిపోతాడు, పెద్ద పెద్దగా మాట్లాడతాడు, అనరాని మాటలు అనేటువంటి ప్రయత్నం చేస్తాడు, బూతులు తిడతాడు, అదేమంటే ఊగిపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. నేను ఎక్కడ ఊగిపోతున్నాను అని. మామూలుగా మనం చూస్తాం పూనకాలు వస్తుంటాయి పల్లెటూరుల్లో, అంకమ్మ తల్లి జాతరకి వాటికి పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు, ఊగిపోయి చిందులు వేస్తుంటారు, చిందులు వేసి ఏవో చెప్తుంటారు, అవి సత్యాలని నమ్ముతారు. ఇతను కూడా ఏదో పూనకం వచ్చినట్టుగా వారాహి మీద ఎక్కి పూనకం వచ్చినట్టుగా ఊగిపోయేటటువంటి పరిస్థితి చేసి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి కార్యక్రమానికి గురించి చెప్పిన తర్వాత కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా రాజకీయ వ్యాఖ్యలు చివర చేయటం అనేది ఆనవాయితీగా చేస్తున్నటువంటి అంశం. అమ్మఒడి కార్యక్రమానికి వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తాడా ఈ ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాట మాట్లాడారు. అదే నేను మనవి చేస్తున్నా, వారాహి అనేటువంటి ఒక మహాదేవత పేరు పెట్టుకొని ఆ వారాహి మీద ఎక్కి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావే, నువ్వేమనాలి, నేనేమనాలి అని అడుగుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అదేమంటే నేనేమన్నాడు, చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట, ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట, ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది, ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది, ఆయన రెండు చెప్పులు పోవడానికి ఒక కథ ఉంటుంది, ఆయన వెళ్ళి చంద్రబాబుతో హైదరాబాదులో చంద్రబాబు ఇంటి దగ్గర కలవడానికి ఒక కథ ఉంటుంది, నోవాటల్లికి చంద్రబాబు రావడానికి ఈయన కలవడానికి ఒక కథ ఉంటుంది, ఆయన పెళ్లికి ఒక కథ ఉంటుంది, విడాకులకు ఒక కథ ఉంటుంది, పెళ్లి పెళ్లికి కథ ఉంటుంది, విడాకులకి కథ ఉంటుంది, పెళ్ళిళ్ళన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది, విడాకులన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది, మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేవన్నీ కూడా. సినిమాల్లో ఆయన కథానాయకుడు, రాజకీయాల్లో అది అతను కాకమ్మ కథలు చెప్పే ఒక కంత్రీ నాయకుడు అయిపోయాడు. ఇవాళ కథలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన రెండు చెప్పులు పోవడానికి కారణం ఉంటుంది, ఒక చెప్పు ఎత్తడానికి కారణం ఉంటుంది, కథ ఉంటుంది. ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి దుస్థితికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దిగిపోయారు. అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని, జగన్ పోవాలి. ఎందుకు పోవాలి జగన్? సరే జగన్ పోవాలి, ఎవరు రావాలి, నువ్వు వస్తావా తెలియదు. జగన్ పోవాలి, ఎవరు రావాలో కూడా ఆయనకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జగన్ పోవాలి కానీ ఎవరు రావాలి? నేను మనవి చేస్తున్నా, జగన్ పోతే ఒక అమ్మ ఓడిపోతుంది, జగన్ పోతే ఒక విద్యాదీవెన పోతుంది, జగన్ పోతే ఒక మరొకటి పోతుంది, జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి,
జగన్ పోతే అమ్మఒడితో పాటు రైతు భరోసా పోతుంది, జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి, రాష్ట్రమంతా కూడా నాడు నేడు పోతుంది, జగన్ పోతే మరొకటి పోతుంది, పథకాలన్నీ పోతాయి, అందుకే జగన్ పోడు, జగనే కావాలి, అన్ని పథకాలు ఉండాలి అనేది ప్రజల కోరిక. జగన్ పోవాలనుకునే వాళ్ళే పోవాలి రాష్ట్రం నుంచి అనేటువంటి భావనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఇల్లు వాకిల్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు. ఎన్నికల దాకా వీళ్ళు హలో ఏపీ అంటారు, ఎన్నికల తరువాత షలో హైదరాబాద్ అంటారు. ఎందుకంటే ఇల్లు లేదు, వాకిల్ లేదు, గెస్ట్ హౌస్లో జీవితం. వచ్చినప్పుడల్లా గెస్ట్ హౌస్లో పడుకుంటారు, గెస్ట్ హౌస్లోనే ఉంటారు, సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి, ఇక్కడ నుంచే పోటీ చేస్తారు, అది వాళ్ళ పరిస్థితి. ఎన్నికల దాకా హలో ఏపీ, ఎన్నికల తరువాత వీళ్ళందరూ చలో హైదరాబాద్. నేను మనవి చేస్తున్నా, అంటున్నాడు హలో ఏపీ, ఎస్ హలో ఏపీ అమ్మేష జేఎస్పీ, హలో ఏపీ చంద్రబాబుకి అమ్మేష నా పార్టీని. ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దుస్థితి అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరి దానికి ఏదో ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనదాని మాటలు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, బూతులు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నటువంటి వ్యక్తి, రాజకీయాలకు అనర్హుడైనటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మాత్రం బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడని అంటున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నాను, మొన్న ఈ మధ్యన ఇప్పుడు కూడాను ఆయనకు జ్వరం వచ్చిందని ఆగాడు అంట. ఏదో సోషల్ మీడియాలో చూపా చూశాను నేను, జ్వరం వచ్చిందని ఆగి డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. పోనీ చెప్పుకొని తప్పే ఉంది, ఆయన వృత్తి అది, డబ్బింగ్ చెప్పుకోమను. సినిమాలో డబ్బింగ్ చెప్పుకుంటే తప్పేమీ లేదు, తన సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకుంటే తప్పేమీ లేదు, కానీ రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి ఎందుకయ్యా దిగజారిపోయావు, ఇది నువ్వు ఆలోచించుకోవాలనే విషయాన్ని ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒకవైపున ఆయన ఎవరు, యువగళం, ఆయన గళమే లేదు, చూశారుగా ఏం మాట్లాడాడో మొన్న, 181 181 అంటాడు. యువగళానికి గళమే లేదు, ఈ పవన్ కళ్యాణ్ గారి గళమంతా కూడా విషంతో కూడుకుంది, గరళంతో కూడుకున్నటువంటి గళం, విషం కక్కుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంట, ఆయన మాత్రం రాలేడంట. ఎవడో రావాలంట, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంట, ఎవరో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 వస్తారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదే విశ్వాసంతో ప్రజలు ఉన్నారు, అందువలనే మీరు ఊగిపోయి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు సఫలం కావు, కావనే విషయాన్ని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. పిచ్చెక్కిపోయినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి మీద మీరు విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కులాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమంటాడు, నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను అన్నాడు. అంతకుముందు ఓడిపోయినప్పుడు అడిగితే అసలు ఓటమిని పెద్ద లెక్క చేయను అన్నాడు. మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు. అప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అదే మరో రకంగా మాట్లాడతాడు. స్థిరత్వం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాలు చేస్తే నష్టపోతారు అనే విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా కొద్ది గొప్ప 2% 3% ఉన్నటువంటి యువకులకి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఆయన ఆవేశంతో రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి తగాదాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఇంకా పోలవరం గురించి, గైడ్ బండ్ కూలింది, దాన్ని చాలా సీరియస్గా సిడబ్ల్యూసీ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, గైడ్ బండ్ కుంగింది, దీనిలో ఆశ్చర్యమే ఉంది, దీనిలో రహస్యమే ఉంది,
ఇప్పుడు చెప్పాం కదా నేను పర్సనల్ గా పోయి విజిట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్